హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గ్రామ వార్డు సచివాలయంలో మరో కొత్త ఉద్యోగాలు అయితే ప్రకటించడం జరిగిందండి. దాదాపుగా ఖాళీలు వచ్చేసరికి 9260 ఖాళీలు అయితే ఉన్నాయి, జిల్లాల వారీగా ప్రకటించారనమాట. అయితే దీనికి అర్హత ఏంటి, సొంత ఊళ్ళోనే పోస్టింగ్ వేస్తున్నారు, అలాగే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లియర్గా డీటెయిల్స్ అంటే ఖచ్చితంగా వీడియో చూస్తున్న వారందరూ మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. మీరైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, మీ నుంచి సపోర్ట్ అది లైక్ మాత్రమే. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇంటింటికి బియ్యం పంపిణీకి సంక్షేమ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక అనే మెయిన్ హెడ్లైన్తో ఈనాడులో రావడం జరిగిందన్నమాట. ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే వాహనాలను అందించేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్పొరేషన్ ద్వారా లబ్ధాన్ని ఎంపిక చేయనున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది వీళ్ళకి మాత్రమే ఉందన్నమాట, మీరైతే గుర్తించుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసు కోన శశిధర్ అయితే సోమవారం అయితే ఉత్తర్వులు ఇచ్చారనమాట. సంబంధిత కార్పొరేషన్లు బ్యాంకులు లబ్ధిదారులు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే మీ యొక్క సంబంధిత కార్పొరేషన్ ఏవైతే ఉంటాయి కార్పొరేషన్ ద్వారా, అలాగే బ్యాంకు లబ్ధిదారులతో స్వయంగా ఒప్పందం మీరు కుదుర్చుకున్నట్లయితే ఎంపికైన లబ్ధిదారునికి 10% వాటా చెల్లిస్తే చాలు. అంటే ఈ యొక్క వాహనం విలువ దాదాపుగా 572,000 ఉంటుందన్నమాట. ఇందులో మీకు 10% అనుకున్నట్లయితే దాదాపుగా నేనైతే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 50,000 నుండి 60,000 రూపాయలు మీరు మొదటగా చెల్లించినట్లయితే మీకు అనేది వాహనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మిగిలిన 60% మొత్తాన్ని ఈ యొక్క కార్పొరేషనే భరిస్తుంది. అలాగే ఇంటింటికి బియ్యం పంపిణీ కోసం పౌర సరఫరా శాఖ 9,260 వాహనాలు కొనుగోలు టెండర్లు పిలిచింది. ఒక్కో వాహనం విలువ 572,000గా ప్రకటన జరిగింది. అయితే జిల్లాల వారిగా కావాల్సినటువంటి ఎన్నున్నాయి అని చూద్దాం. ఖాళీలు ఇక్కడ ఖాళీల వివరాలకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, మొత్తం పూర్తి వివరాలు చెప్తాను. మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇలా ఈ 5 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారందరూ ఇవైతే గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, ఎందుకంటే వాహనాలు నడుపుతారు కాబట్టి, ఆధార్ కార్డు, క్యాష్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే మీకు 9,260 ఖాళీలు అయితే ఉన్నాయి కదా, దానికి కావాల్సినటువంటి ఈ యొక్క జిల్లాల వారికి ఉన్నటువంటి ఖాళీలు ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మీకు చూడండి, శ్రీకాకుళంలో 526 వాహనాలు ఉన్నాయి, విజయనగరంలో 454 వాహనాలు, వైజాగ్లో 766 వాహనాలు, ఈస్ట్ గోదావరిలో 1040 వాహనాలు, వెస్ట్ గోదావరిలో 795 వాహనాలు, కృష్ణాలో 805 వాహనాలు, అలాగే గుంటూరులో 920, ప్రకాశం జిల్లాలో 634, నెల్లూరులో 566, వైఎస్ఆర్ కడపలో 515, అనంతపూర్లో 754, కర్నూలులో 761, చిత్తూరులో 722. ఇలా జిల్లాల వారీగా వాహనాల సంఖ్య కూడా ఈ విధంగా ఉంది. అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ముందుగా మీ కార్పొరేషన్ ప్లస్ బ్యాంకుల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే మీరు 10% చెల్లించండి. అంటే 50 నుంచి 60 మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ప్రభుత్వం వారు మిగతా 60% రుణం ప్లస్ సబ్సిడీ ద్వారా అయితే మీకు వాహనాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు ఎవరైతే వాహనాలు సొంతం చేసుకుంటారో 6 సంవత్సరాలు నెల నెల 10,000 రూపాయలు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. సో ఇది మంచి సువర్ణ అవకాశం. ఏపీలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు, అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మాత్రమే అర్హత ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా మీ యొక్క కార్పొరేషన్ ప్లస్ బ్యాంకులను మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత 10% మీకు రుణం మీరు పెట్టినట్లయితే మిగతాది గవర్నమెంట్ వారు చూసుకుంటారనమాట. ఇలా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్